రామచంద్రపురం మండలం గ్రామ పంచాయతీ ఎన్నికలకు గాను నామినేషన్ స్వీకరణ కేంద్రాలను మండల పరిశుద్ధ అభివృద్ధి అధికారి సి నాగేశ్వర శర్మ వెల్లడించారు. 2వ తేదీ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా నరసాపురంపేట, ఓదూరు, చోడవరం, మాలపాడు, యనమదల గ్రామాలకు నరసాపురంపేట జడ్పీ హైస్కూల్ నందు, కాపవరం, తాడపల్లి గ్రామాలకు వెళ్ల జడ్పీ హైస్కూల్ నందు, ఆదివారం ద్రాక్షారామం జడ్పీ హైస్కూల్ నందు, హసన్బాదా, ఉండూరు, భీమకృసుపాలెం, తోటపేట, కందులపాలెం గ్రామాలకు జడ్పీ హసన్బాద నందు, వెంకటయ్యపాలెం, అయ్యన్నపేట తదితర గ్రామాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారని ఎంపీడీఓ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా మనకి నామినేషన్ ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది. మనకి దానికి షెడ్యూల్ కూడా ఇవాళ మన మండలంలో 7 స్టేజ్ 1 ఆఫీసర్స్ కింద నియమించడం జరిగింది. ఆ 7 కూడా ఇవాళకి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాస్ పెట్టి దానికి సంబంధించినటువంటి సెక్రటరీస్ అందరినీ పిలిపించి వాళ్ళకి ఆ పంచాయతీల దగ్గరికి పంపించి రేపటి నుంచి నామినేషన్ తీసుకోవడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళకి అక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఫారాలు అన్నీ కూడా వాటి ద్వారా పంపించడం జరిగిందండి. మనకి 2వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. 5వ తారీఖునేమో నామినేషన్ పరిశీలన జరుగుతుంది. అప్పీల్ చేసుకోవడానికి 6వ తారీఖు సాయంత్రం 5 గంటల దాకా ఉంటుందండి. అప్పీల్ చేసుకోవడానికేమో మళ్ళీ అంటే రెవెన్యూ అప్పీల్ చేసుకోవడానికి 7వ తారీఖుని ఆర్డీఓ గారి పరిశీలనలో గడుతుంది. ఆర్డీఓ గారి దగ్గర కూడా వాళ్ళు ఆ రోజు కూడా వెళ్ళొచ్చు ఏదైనా అప్పీల్స్ అయినా ఉంటే కనుక. నామినేషన్ ఉపసంహరణ 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల దాకా మాత్రమే. సో 3 గంటలు దాటాక నామినేషన్స్ ఉపసంహరణ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా ఫైనల్ పబ్లికేషన్ అంటే పోటీ చేయుతున్న అభ్యర్థుల తుది జాబితా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లు, వాళ్ళకి కేటాయించిన గుర్తులు కూడా ఆ పంచాయతీల్లో వాళ్ళు ఆ రోజున సాయంత్రం 3 గంటలకు అంటే 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫైనల్ పబ్లికేషన్కి ఫైనల్ లిస్ట్ ఇచ్చేస్తారు. అది ఆ పంచాయతీల్లో వాళ్ళు డిస్ప్లే బోర్డులో పెట్టేస్తారు. సో 8వ మధ్యాహ్నం చేస్తారు. దాన్ని బట్టి పోలింగ్ ఉంటే కనుక దానికి సంబంధించి ఉంటే 13వ తారీఖున మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ యాక్చువల్గా మనకి 7 మంది మనకి స్టేజ్ 1 ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో మనకి అవి ఏమిటంటే రేపు జిల్లా పరిషత్ హై స్కూల్ నరసాపురంపేట ఒకటి, జిల్లా పరిషత్ హై స్కూల్ వెల్లా ఒకటి, నెక్స్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ ద్రాక్షారామ, జిల్లా పరిషత్ హై స్కూల్ హసనబాద, జిల్లా పరిషత్ హై స్కూల్ వెంకటాయపాలెం, గ్రామ పంచాయతీ వెలంపాలెం, మండల ప్రాథమికోన్నత పాఠశాల అంటే యూపీ స్కూల్ పెద్ద తాళపురం ఇక్కడ నామినేషన్ ప్రక్రియ జరుగుతుందండి. సో దానికి సంబంధించినంత వివరాలన్నీ కూడా వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చేసి జస్ట్ ఇప్పుడే అందరూ కూడా వాళ్ళ ఆ పంచాయతీలకు వెళ్ళి వాళ్ళు చూసుకుని వాళ్ళు రేపు పొద్దున్న 9 గంటలకు అందరూ కూడా అక్కడ పంచాయతీలో స్టేజ్ 1 ఆఫీసర్లు వచ్చే ఏర్పాటు చేసాము.